ప్రజారక్షణ కోసం తప్పిస్తున్న పోలీసు వ్యవస్థకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. డిఎస్పీ కిషోర్ కుమార్. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం డిఎస్పీ డాక్టర్ కిషోర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం గురించి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేస్తూ అమరులైన పోలీసు చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం పాఠశాలలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎందరో పోలీసు ఉన్నతాధికారులు ఉద్యోగ బాధ్యతల్లో ప్రాణాలు అర్పించారని వారి త్యాగ నిరతిని కొనియాడారు. నిరంతరం ప్రజలకు రక్షణ కల్పిస్తూ శాంతిని కలిగిస్తూ నేరాలను అదుపు చేస్తూ రక్షణ కల్పిస్తూ ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ బందోబస్తు చేస్తూ ప్రజా రక్షణ కోసం నిరంతరం పాటుపడుతున్నారని కొనియాడారు. విద్యార్థిని విద్యార్థులకు పోలీస్ అమరవీరుల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు సిఐ ఫిరోజ్, కొమరూలు ఎస్ఐ సాంబశివయ్య, ఎంఈఓ కావడి వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ గోపాలకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మేడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి మొక్కలు, ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేసిన శ్రీ ఎన్ఐ సోదరి గారు, నేటి విద్యార్థులు, రేపటి భావి పౌరులు, ఏ టీచర్ యొక్క బాబా పాఠశాలలో పనిచేస్తారు, ఏ టీచర్ ఏం చేస్తారు, సమాజంలో ప్రతిదీ అనుసరణ ఎక్కువ, అందుకే పిల్లల దగ్గర ఎటువంటి పొరపాటు చేయొద్దు. కాబట్టి ఈరోజు కొన్ని మూడు దళాలు ఉన్నాయి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కానీ మనకి సేవ చేస్తున్నాయి. కానీ ప్రత్యక్షంగా మన ఎదుట ఉండి అనుదినం పనిచేస్తున్నటువంటి పోలీస్ శాఖను మనం మరవకూడదు. ఒక చిన్న భార్య భర్తల చిన్న గొడవ వచ్చినప్పటికి కూడా గుర్తొచ్చేది ఎవరై అంటే మన పోలీసు. కిషోర్ కుమార్ సార్కి, ఎంఈఓ గారికి, అట్లాగే హెడ్ మాస్టర్ గారికి యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పటికే ఎస్ఐ గారు చెప్పుకున్నారు. మరే శాఖ కూడా, మరే శాఖలో కూడా ప్రాణాలని సైతం మనం ఎదురుండి పోరాడి చేసే ఉద్యోగాలు ఏముండవు. ఒక డిఫెన్స్ సర్వీస్, పోలీస్ తప్పదు, అవునా కదా? వేరే ఇతర శాఖల్లో ప్రాణాలు పోగొట్టుకొని ఉద్యోగం చేసేంత అవసరము రాదు, ఆవశ్యకత కూడా ఉండదు. బట్ ప్రాణాలను సైతం ఎదురుండి పోరాడే ఒక శాఖ పోలీస్ శాఖ. సో పెంచకలపాటి శ్రీనివాసరావు గారు దాదాపుగా 28 సంవత్సరాలు సుదీర్ఘ సర్వీస్ చేసి కోవిడ్ సమయంలో అకస్మాత్తుగా కోవిడ్ బారిన పడి వారి ప్రాణాలను కోల్పోయారు. సైనికులు సైతం యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే యుద్ధం చేస్తారు, అవునా కదా? బట్ పోలీస్ డిపార్ట్మెంట్ అనునిత్యం 24/7 శారీరకంగా, మానసికంగా అటు కుటుంబానికి దూరంగా ఉంటూ ఎంతో శ్రమతో కూడి ప్రజలకి నాణ్యమైన సేవలు అందించడానికి ఎప్పుడూ కృషి చేస్తుంటారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు కూడా చేరమని చెప్పి నేను సలహా ఇస్తున్నాను. అందరికీ నమస్తే అండి. మీ అందరికీ తెలుసు, ప్రతి అక్టోబర్ 21న పోలీస్ కమెమరేషన్ డే అనేది జరుపుకుంటూ ఉంటాం. ఆ పోలీస్ కమెమరేషన్లో భాగంగా ఈ ఏదైతే అక్టోబర్ 21 నుంచి 31 వరకు మేము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది రన్ చేస్తూ ఉంటున్నాం. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మేము ఎవరైతే పోలీస్ మార్టియర్స్ ఉన్నారో, తన విధుల్లో భాగంగా వాళ్ళ అమరవీరులు అయ్యారో, వాళ్ళని సంస్కరించుకోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు జడ్పేజ్ స్కూల్ రాజుపాలెం, అదేవిధంగా హై స్కూల్ కొమరోలు, ఈ రెండు స్కూల్స్ విజిట్ చేసి ఈ స్కూల్స్ యొక్క పూర్వ విద్యార్థులు అయినటువంటి మా డిపార్ట్మెంట్లో వర్క్ చేసి వాళ్ళ విధుల్లో భాగంగా అమరవీరులైన వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళ సేవలు అనేది సంస్కరించుకోవడం జరిగింది. అక్కడ ఉన్న స్టూడెంట్స్తో వాళ్ళ యొక్క సేవలు అనేది ఎక్స్ప్లెయిన్ చేసి స్టూడెంట్స్ కూడా ఇలాంటి యొక్క డ్యూటీలో, పోలీస్ డ్యూటీలో జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క సర్వీస్ అనేది మన యొక్క దేశానికి చేయాలి, ఒక మంచి పౌరులుగా మీరు మెరగాలని వాళ్ళకి ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొక్కలు నాటి కార్యక్రమం కూడా చేశాము.
అండ్ పిల్లలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో మంచిగా పాల్గొన్నారండి. థ్యాంక్ యూ.